వార్షికోత్సవాల్లో ఆఖరి రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనకి ఆఖరి రోజున పౌరాణిక నాటకం హైదరాబాద్ నుంచి వేసిన గుమ్మడి గోపాలకృష్ణ గారిచే శ్రీకృష్ణ రాయభారం అనే నాటకం మనకి ప్రదర్శింపబడుతుంది. అలాగే ఈరోజు కార్యక్రమం మొదలెట్టే ముందు జ్యోతి ప్రయోజనాలకి మా అధ్యక్షుల వారు ఈరోజు ముఖ్య అతిథి అయిన ఎంఎస్ఎన్ రాజు గారిని వేదిక మీద రావాల్సిగా కోరుకుంటున్నాను. అలాగే మా కార్యదర్శి గారు రాంబాబు గారు, ఆయన ఎప్పుడు రామభక్తుడు, ఆయన రాంబాబు గారు కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. అలాగే కనకలక్ష్మి గ్రూప్ చైర్మన్ పి రఘునాథరావు గారిని, వారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ జ్యోతి ప్రజలకు ఆవించవలసిందిగా కోరుకుంటున్నాను. రఘునాథరావు గారిని, అలాగే మా అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు గారిని పుష్పగుచ్చాలతో సహకరించవలసిగా మా కార్యదర్శి రాంబాబు గారిని కోరుకుంటున్నాను. గత 7 రోజులుగా సంగీత నృత్య నాటక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ భయపడినంత ఏమీ లేకుండా మా నరసింహరావు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. ఈరోజు జరిగే కార్యక్రమంలో సత్యసాయి కళానికేతన్ హైదరాబాద్ పాండవోద్యోగంలో పద్య నాటకంలో ప్రధాన ఘట్టం శ్రీకృష్ణ రాయవారం వరకు, దీన్ని కీర్తిశేషులు తిరుపతి వెంకట కవులు రచించగా 100 ఏళ్ళు దాటిపోయింది. వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఎందరికో ఇది భక్తిగా నిలబడింది. ఈ శ్రీకృష్ణ రాయవారం ఎందరో రకాలుగా వేశారు. ఈ శ్రీకృష్ణ రాయబారంలో 3 ఘట్టాలుగా విభజించి, మొదటి ఘట్టం అందరూ తెలిసే భాషలో చెప్పాలంటే పడక సీను, శయన సీన్ అన్నమాట. అది శ్రీకృష్ణ పరమాత్ముడు నిద్రిస్తూ ఉండగా దుర్యోధనుడు రావడం, చిచ్చా నేను ఆయన దగ్గర కాళ్ళ ముందు కూర్చోవడం, తల దగ్గర కూర్చోవటం, తర్వాత అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవటం. ఈయనకు తెలియదా, కళ్ళు మూసుకున్న నటన సూత్రధారి, ఆయనకు అన్నీ తెలుసు కదా. అందుకని ముందే చూసి అర్జునుడు చూసినట్టుగా చూసి ఏం కావాలని అడిగి, ఇవన్నీ ఈ సీన్లు అన్నమాట. అంతా కూడా 2వ సీన్లో యుద్ధం అనివార్యం కాబట్టి ఒకసారి సంధికి పంపిస్తే బాగుంటుందని పాండవులు అనుకొని హస్తినాపురంలో శ్రీకృష్ణ పరమాత్మను పిలిచి బావా నువ్వు వెళ్ళని చెప్పి అడిగేటప్పుడు వీళ్ళందరి ఒపీనియన్ కనుక్కోవడానికి శ్రీకృష్ణుడు హస్తినాపూర్లో వీళ్ళందరినీ అడుగుతాడు. ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు వాళ్ళు. అది 2వ సీన్గా. 3వ సీన్ అత్యంత ఆహ్లాదంగా చాలా బాగుండే సీన్ ఏంటంటే శ్రీకృష్ణ రాయబారం. అందులోనే మనం ఎప్పుడు వినే చెలియో చెల్లకో, అలాగే ఇంకొక పద్యం
జెండా పై కపిరాజు ఇలాగ ఒకటేంటి రెండేంటి ఎన్నో ఎన్నో పద్యాలు ఉంటాయి. మనకి ఒకప్పుడు షణ్ముఖ ఆంజనేయ రాజు గారు పౌరాణిక పద్య నాటక మహారాజు ఆ తరంలో, ఇప్పుడు ఈ తరంలో 27 నందులు బంగారు నందులు అందుకొని విశ్వవిఖ్యాతంగా దేశ విదేశాల్లో వందలాది వేలాది కార్యక్రమాలు చేసి ఎంతో పేరుగాంచిన కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ తరానికి అంతటి పేరున్న ప్రఖ్యాతి ఉన్న మనిషి. ఆయన శ్రీకృష్ణుడిగా దర్శకత్వం చేసి ఈ నాటకానికి, అందులో శ్రీకృష్ణుడికి పాత్రధారిగా వేసి జీవించి చేయబోతున్న ఈ నాటకాన్ని మనందరం ఆస్వాదిద్దాం. చివరిలో యథావిధిగా మనం పౌరాణిక పద్య నాటకం పెట్టుకున్నట్టుగా హారతి పళ్ళెం పెట్టుకుంటాం. ఆ తర్వాత ఒక్క 5 నిమిషాలు 6 నిమిషాలు మాత్రమే క్లుప్తంగా వారికి ఒక చిరు సన్మానం అందరం కలిపి చేసుకుందాం. మనందరం కలిపి అంతటితో సభా 7 రోజుల కార్యక్రమం ముగుస్తుంది. అందరూ ఆస్వాదంగా కూర్చొని చూసి ఆనందించి మీ చప్పట్లే వాళ్ళకి చక్కటి ఎంకరేజ్మెంట్. మనం అంత చప్పట్లు కొట్టే చక్కటి సీన్లన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఆనందిద్దాం. జయ శ్రీరామ్. సాధించిన విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ పెద్దలందరికీ, రాజుగారికి, రాంబాబు గారికి, తదితర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ఒక అరణ్యవాసము అజ్ఞాతవాసంలాగా అయిపోయినటువంటి నాటక రంగానికి పునర్వైభవాన్ని ప్రసాదించడానిక అన్నట్టుగా మరలా మీ ముందుకు రాబోతున్నటువంటి మమ్మల్ని మీరు కరతాళ ధ్వనులతో ఆశీర్వదిస్తారని మేము మనం చూసుకుంటూ, కరోనా మహమ్మారి అంతరించిపోవాలని ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ, కళారంగం అభివృద్ధి చెందాలని, కళలు పరిడి వెళ్ళాలని, ఇలాంటి పెద్ద సంస్థలు వాటిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. పాండవోద్యోగం నుంచి శ్రీకృష్ణ రాయబారం ఘట్టం వరకు రచన తిరుపతి వెంకట కవులు, నిర్వహణ దర్శకత్వం గుమ్మడి గోపాలకృష్ణ. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నటీ నటవర్గంతో ఒక డిఎస్పి రావు స్టేట్ నంది అవార్డు, నీలిపూడి రంగారావు అర్జునుడిగా ఎంతో ఫేమస్, మణిబాల్ గారు, అలాగే అంజిరెడ్డి గారు, ఇలాంటి మేటి నటుల కలయికతో మనం ఈ నాటకాన్ని రూపొందించుకున్నాం. సెట్స్ అండ్ లైటింగ్ సురభి కిషోర్ సహకారం అందిస్తుంటే, సంగీతం మీద మా కొడాలి రాజా, ఎడవల్లి నారిబాబు వీళ్ళు సహకరిస్తున్నారు, మేకప్ పరమేశ్వర్. మరికొద్ది క్షణాలలో శ్రీకృష్ణ రాయబారం. ఏ దేశ చరిత్రలో చూసినా ప్రపంచ నాటక రంగంలో ద మౌస్ ట్రాప్ అని ఇంగ్లీషు నాటకం లండన్లో 30 సంవత్సరాల నుంచి ఆడుతుందని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో గొప్పగా పాఠాలు చెప్పే మన ఆంధ్రప్రదేశ్లో 120 సంవత్సరాలకు పైబడి రచింపబడి కొన్ని లక్షల ప్రదర్శనలు ఆంధ్రప్రదేశ్ అనే నాటక రంగం థియేటర్లో జీవనాటకంగా ప్రవహిస్తున్న ఏకైక నాటక రాజ్యం తెలుగు వాడికి ఆస్తి పాండవోద్యోగం. చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజు పద్యం తెలియని తెలుగువాడు లేడు అంటే అతిశయోక్తి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాడు. ఈరోజున సోషల్ మీడియా వచ్చింది, అనేకమైనటువంటి మీడియాల ద్వారా మళ్ళీ పద్యం పునర్వైభవం చెందుతుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, రామాయణం మళ్ళీ ఎందుకు రాస్తున్నారు అని, తినుచున్న అన్నమే తినుతున్నాము, చేసిన సంసారమే చేస్తున్నాము, తమ రుచి బ్రతుకులు తమవి, నా భక్తి రాతలు నావి అన్నాడు ఆయన. అలాగే
రోజు కృష్ణరాయవారం ఎందుకు ఇస్తున్నారు అంటే ఇది ఒక ఎన్నిసార్లు కృష్ణరాయవారం చూసినా మీ అందరికీ కథ తెలిసినా ఆ పద్యాలన్నీ మీరు పాడగలిగినా ఆదరిస్తారు అదే తెలుగు పద్యం యొక్క గొప్పతనం విశిష్టతాన్ని మళ్ళీ అటువంటి నాటకానికి మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మరొక్కసారి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ మీ ముందుకు వస్తున్నారు आगी आगी मां
Thank you.
ఆలమందలతో అలసిన పగటి నిద్రయా కపట నిద్రయా ఏది ఏమైనను యాచనక వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా ఈ పశుపాలకుని పాదముల చంతన ఆ ఓ ఆ శిరోభాగమున ఉన్న ఉన్నతాసనమే మాకు సముచితమైన స్థానం మన కన్న ముందు దుర్యోధముని దగరు దంచే కృష్ణు తమ వారిగా ద్రన్న చేసుకుని చలో తన మన ముందు బలంపబోడు మనుడు అగగా
తెరింగి రాగాయితడో కొద్దియో గొప్పయో మాకును అది లేకపోలేదు. ఆ లేకపోగా నేను ముందుగా తను దర్శింపవచ్చు. దాన్ని బట్టి ఈతడు నన్ను అవమానించినచో లోకులు పక్షపాతి పక్షపాతి అని గర్హింతురని కానీ సకలమును ఇప్పుడే తేలగలరు. ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరూ సుఖులే కదా, యశోభాకులు లేదు వల్లలు భవ్య మనస్కులు లేదు తమ్ములు కోరగ ఏగుదెంచితిమి గోపకులైక
సర్వ విధములా ఇరువురకు నే సాయము చేయదగువాడే. ఇక ముందు వెనుకలను గుర్తి విచారించమా. ముందుగా వచ్చి అది యథార్థము. కానీ కానీ మును ముందుగా అర్జును నేను దోచి కొంత సాయము చేయక తీరినది కాదు, కానీ నాకంతే చాలు. వాసుదేవా బావా, నీ ఇచ్చ వచ్చినట్లే కానిమ్ము. ధనంజయ, నీ అభిప్రాయం ఏమి? సకల ధర్మస్వరూపుడవు, నీకు అరుడు చెప్పవలసినది ఏముండును దేవా. బావా, నీ యావచ్ఛక్తిని పాటుబడి అర్జునునికి ఇందు భాగం కల్పించడే కాక కోరు కొనుకలో కూడా ముందుగా అతనికి అవకాశం ఇచ్చేయు. బావా ధనుంజయ, నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు? ఇంతకంటే ఎవరి అభిప్రాయం అయినా ఎట్లుండను బావా. రాజు రాజును ఈతడు సేవ కూడా చెయ్యని చెప్పు చేతలకు లోనై వర్తించడి. అందులకై వేరుగా నడుగవలసే అదట్లాడు నిమ్ము బావా. సుయోధన బావా, మనం ఇంత నడుగతి మనకు వచ్చినట్లు భాగములు ఏర్పరిచి కోరుకుమ్మా. తనకు మూడు తెరమ్మన ఏదో ఒకటి కై కొన్ని చరణమేదట అయ్యదు ధర్మజునకు నచ్చని ఎడల వాసుదేవుడు బంధువుడయ్యును మమ్మును వంచే అని అనవచ్చును కదా. ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పి చేసి తిమి అని ఇచ్చుగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుగా ఇట్లు చేయవలసి వచ్చినది బా. కపట నాటక సూత్ర. ఇక ప్రకృతమును విచారించుకుందావా? అన్ని ఎడలను నారాయణ చల్లలరు వారు దలచి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రి వాడు ఇప్పట్ల తన్ను కోరుకున్నా ఆయుధము పట్ట.
ఆయనను పరమాప్తుడని శ్రీకృష్ణుని విడిచి అర్జునుడు ఇతరమును అపేక్షించునా? అట్లా అపేక్షించని ఎడల కృష్ణుని కపటోపాయం వల్ల నాకే ఒక ఉపకరించిన బావ కోరికొన వచ్చును కదూ అర్జున, కోరికొన వచ్చును. కానీ నేను చెప్పిన మాటలు నీవు తొట్ట తుద వరకు వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుతున్నాడు. ఆయుధములు ధరింప బహుశత ప్రమిదులు యదు సింహుల
ఎదిరిపక్షమున నిలిచినతో అప్పుడు మాత్రం మనకు సంగరము భారము కాదా అర్జున? దేవ, మీరు నా అండ మాకే సందేహము లేదు. అర్జున, నీకు నా ఎందుకల భక్తికి కడుంగడు సంతసించింది. కానీ కానీ మా అన్న బలరాముడు వచ్చడి వాడు కాడతడు, వచ్చడి వాడు కాడతడు, వారికి మీకును కూడా తోడు వచ్చడి వాడు కాడు. ఇవ్వచ్చుడా సంబోధనము భావి కార్య సూచకమేమో కాని వానప్రస్థుండరుగు నేను ఇప్పుడందులకు తగన మహాత్మ. తమ్ముని బిడ్డలంచో మదిదల్ పడు పుత్రులలో నగుడే, రాజ్యంబున మీకు పాలసగడు అంధనృపాలుడటంచో, మొన్న మీ సముఖమే తేల్చగడు కన్నుగానడు, ఇక తప్పదు యుద్ధము బంధునాశము. జయ పరాజయములు దైవాధీనములవి, ఆ దైవంబగు నీవు మాయడ కలవని ఎరుగుదును. అయినను ఆలోను బిడ్డలేడ్వా, రుపులాలములో కడతేరక ఎల్ల చుట్టాలును రూపుమాయక ఇలా దక్కునే దక్కనెత్తురే చ
చాలును రాజ్య భాగము ప్రజలు సుఖించిన నాకు చాలు నే చాలక కాదు సువే తినజాలను నెత్తురు కూడు మాధవా ఈ అసమయ నిర్వేదమేలా క్షత్రియ కుమారులకు నెత్తురుకూడు కాక జోలెకూడు తినుట ధర్మమా ఆయననూను అభిమతం వేదియో నిర్వర్తించుటయే మాకు పరమ ధర్మము కావున స్పష్టముగా తెలుపు నీ నుడివులెనంత యూనికమే అయినా పితామహ కుంభసంభవ కృపాచార్య ప్రముఖులు వినుచుండ పేరోల గంబున పుత్రశత పరివృతుండగు మా పెద్ద తండ్రి తోడా నీవు కూడా ఒక్కమారు సంధి వచనములు విన్నవించిన వినునేమో అని తలంచెదను కావున నన్ను మన్నింపొమ్ముదేవా ఇంతకు సంధి మాట వినని వినకుండగని మనంబు నిశ్చింతమగు జనంబు మన సేవమే కోరుదురు ఎల్లవారు నిలుదురు వారి నిశ్చయము నిన్ను నుతిలుతురు మాకు కీర్తి నృపాలురందరకు మా వ్యవసాయము తేట తెల్లము కావున మమ్మీ ఆప సముద్రము దాటింప కర్ణధారుడు కమ్మ మహాత్మ సంధ్యజొనర్చి అమ్మా ద్రౌపద రాజపుత్రి చెప్పవలసినదంతయు చెప్పనిమ్ము దేవా యుధిష్ఠిర సంజయురాయ భారమున సారమిరింగితిమి సంజయురాయ భారమున సారమిరింగితిమి ఆతడెంచు మీ కుంజను శాంతి వారలకు కోపము ఒప్పిడి మీకు భిక్షపు గంజి రుచించు వారలకు మణి పాలు రుచించు మీకు నై వింజము పుట్టే వారికై పృథ్వీ జనించనగూ తెలిపడి సర్వవిధంపుల నీ కంట నేను వ్రేలిడదను నా నోట నీవు వ్రేలిడుము అన్నట్లున్నది అది నాక నీ మనంబు యుద్ధమునకు విరదీయుచున్నది అగుగాక నీ నిశ్చయమును స్పష్టముగా తెలుపు బావా దేవా చెప్పుచున్నాను సంధ్యయునర్చి సంధ్యయునర్చి మా
భరత సంతతి నిల్పుము. లేదయేని గర్వాంధులు ధాత్త రాష్ట్రుల సహాయులతో దునిపిల్పుము. ఓ జగద్బాంధవో రెండు ఖడ్జముల భారము పెట్టితిమయ్యా నీ భుజస్కంధమునందు తారసిలుగావుత మాకు యశంబో రాజ్యమా. సకల ధర్మస్వరూపుండవు, సమస్త శాస్త్ర విశారదుండవగు. నీకు మా ఉపదేశకం అనావశ్యకమే. అయినను ఒక్క విషయమును విన్నవించుకొనుచున్నాను దేవా. సౌవలేయులు వాసుదేవ, సౌవలేయులు సంధికి ఇష్టపడిరేని అన్నదమ్ములము మేము 105 గురము ఆడిమై ఇష్టపడరేని వారు 100 గురే సహోదరులు. మేము 5 గురమే కృష్ణ ఇష్టపడిరేని అన్నదమ్ములు మీరు 105 గురు. అట్లు జరుగుటయే దుర్లభము, కానిమ్ము జరిగినా మంచిదియే కదా. మీరును మీరుకి ఇడ్వడుట, మీరును మీరుకి ఇడ్వడుట మేలగునే ప్రజకు. అయినగాని దుర్వారులు ధార్తరా బాదృశులవదురా ధర్మరాజా, నీ కోరిక చేయకూడదనకూడదు కావున పోవువాడా. నీ కోరిమి వారిమి ప్రజలకు విదితం వచటం ఆత్మలకు సుయోధనాదులు కడుకు నిమ్ము ఒంటివానిగా పరచుట అపాయకరం మనియు తలంచెదను. త్రిలోకాధిపత్యం మేనియు మా పాండవులకు నీ సేమ వంటిది కాదు కదా మహాత్మా. అట్లనటికి నీ సందేహింపకు బావా. ఉక్కిములకు కౌరవులు తక్కిన భూవరులు కలిగినను పార్థివా, ఒక లక్కయ నిక్కముగా నేనలిగినను చెప్పుమా. న్యాయ మార్గం భువినని, న్యాయ మార్గం భువినని
కర్ణత్రయంబు కలుగువాడు కదా. అట్టి కలుని ఎడల సంధి కుదురునా అను ఒక్క సంధి ఎంబెగాని మనమున నా కొండుగలదే వెరపు. వాసుదేవ, నీకు ఒక్కరి వలన వెరపలేదు అన్న మాట సత్యమే. అయినను దౌత్యము పట్ల దౌత్యము పట్ల నీదు దశ తప్పు పనులు పచరించు. కౌరవ వ్రాచులు రూపుమాపు పని పట్టినా పట్టగవచ్చు. కాన నీ సాక్షికి వెంట పెట్టుకొని చనుము. అచట కృతవర్మ కౌరవ మాచ్యుడయ్యు యాదవుడు మాధవ. నీకు అనుకూలుడయ్యడి ఇంతకు సంధి ఏమని? ఆహా, కాల వైపరీత్యము అనుపమ విక్రమక్రమ సహాయులగు అంతటి పాండురాజు నందనలకు ఒక్క కోళ్ళ భరణంబిడు జాడ్పున ఊళైదిచ్చునట కటా. రాజకులంబు వారికి ఘనతయే మంత్రి రుద్ధ భుజగంబను మంత్రదుద్ధ భజగంబను ఇసి ఇప్పుడేమి చేయుదుల్ ఇప్పుడేమి చేయుదుల్. ఓరోరి దుర్యోధన దుశ్శాసన హతకులారా, అగ్రజుడంబుగాక నరకాసురమారకుడేగుగాక మీ ఉగ్రతమాని సంధి పదలు దురుగాక. ఇదం భుజార్గలో దగ్గర గదా ప్రహారముల తప్పదు తప్పదు మృత్యుము మీకు నముడి. అగ్రజు సంధికి నృపదులందరూ సావమియే బలంబగు. ఏమేమి దుర్మార్గులకు కౌరవులు ఎదుట నుండి తలపట్టి ఈడ్చి కట్టు పుట్టకులు ఒలువ చూచుచుండు దిక్కుమాలు దానిగా చేసిన పార్థ మధ్యమునుక ఈ అసమయ కోపము? అవునులే, అసమర్థులకెందులకో పరోక్షమునందే ప్రగల్భోక్తులు మెండు. అసమర్థులకెన్నడును పరోక్షమునందే ప్రగల్భోక్తులు మెండు. ద్రుపద రాజపుత్రి, నిజమే, మేము అసమర్థులమే కాదేవి, ఒక దుర్మార్గుడు కుప్పబట్టుకుని సర్వారీపతులు చూడ కుంకగని కట్టిన పుట్టము ఆర్యసభల్లాగల్ చూడమే. దానికి నే ఊరక ఉన్నట్టి కదంబా అస్మద సమర్థత్వం బువా క్రోవగా సఖీ ఇంకేటికి మమ్ము దూరదవు వాచాసూరుల్ ఈ పాండవుల్ ఈ పాండవుల్. క్షత్రియ దంపతులారా, శాంతింపుడు భవితవ్యం అనుగును కాకపోదు సుమ. భవితవ్యము, ఆ భవితవ్యం ఏదో మన కట్టెదుటనే కనిపించుతున్నది అక్కడ. తమ శాంతిమంత ప్రభావ ఫలితము తిరిగి మనకి వనవాసమే, ఆ జన్మాంతపు శరణ్యము.
అదే మన భవితవ్యము కూడా. రోగికి పచ్చాహారము రుచించినట్లు ఆ దుష్ట దుర్యోధనునికి మీ శాంతి సందేశం ఎట్లు రుచించెను? రుచించి సంధి కొడంబను అనుకుంటున్నా? ఊడ్చిపెట్టినను ఉట్టి వంకకే చూసినట్లు ఇంకను ఆతడు సంధి రాయభారములకే దారికి వచ్చునంటున్నా? అరివేర మత్తేవ కుంభస్థల వేదన ప్రసండ కంఠీరవ సద్రసుంభకు మదీయు కథాదండ ప్రహారము కాని ఆతడు లొంగిరాడు. శాంతిమూర్తులైన తమరాపని నన్ను చేయనివ్వరు. శత్రువన్యమును ఉపయోగించని నా వంటి వానికి ఇది అలంకార ప్రాయమే కాని వేరు కాదు. ఓ గదాదండమా, నా వంటి వ్యర్థ క్షత్రియాదమును చేరి నీ పరువును ఎందులకు రూపుమాపుకుంటున్నావు? ఇకనైనను నీ పరువును కాపాడు. విశృంగల క్షత్రియ సూర్యుడు ఎందైన కలడేమో ఎరింగి వాని ఆశ్రమింపు. శాంతి అట శాంతి, ఇప్పుడు శాంతించడమే మగ్రజా. శాంతించి శిరకాలమైనది, శిరకాలమైనది. ధర్మతనుభవ వాసుదేవ, సంజయుని మాటలు వింటిని, నీ నిశ్చయమును వ్యక్తపరచితివి. ఇంకా పైనమై హస్తినాపురమునకు పోయి నీ తలం పీడేర్ప ప్రయత్నించదు. కానీ ధర్మనందన, మాయ దురోదరమున మాయ దురోదరమున అమాయకు నిన్ను గెల్చి కాంతకు చేయగరాని అంత పని చేసి అరణ్యములోని కల్పియు యలు చతురంచు దయదాంచదము దయాంచదము ఎంతటి ధర్మరాజవు. ఎంతటి ధర్మరాజవు. విక్రమరహితులకు రాజులకు ఆపదలు మెండనియు, ఇడుములు పడువానికి అదృష్టము దూరమనియు, అదృష్టహీనులకు భాగ్యము చేకూరదనియు వచించు పెద్దల నీతి వాక్యములను స్మృతికి తెచ్చుకొని సంగరమునకు సిద్ధపడవయ్యా. జయం వెదరికో మనకో తెలియట దుర్లభం. దానిని చేసి సుఖము వైకల్పితమని తలంచి నిశ్చిత సుఖంబగు సంధి చేయుటయే మనకు ఖర్చు. యుధిష్ఠిరా, నీ బలపరాక్రమంబులను నీ తమ్ముల తేజంబును నీ వెరుంగక మాటలాడుతున్నావు. నాలుగు పయోధులు ప్రమథనాథ సమానులు యుధరంగమందల్గిన ఎవ్వడోపగలడయ్యా. భవత్పరిభావన్నికి కలిగిన వృద్ధి ఇంక రిపుకాంతల బాష్పముల అర్పదూడుమా. ఇదిను భవితవ్యమునకు తగిన ఉపదేశమే కానీ నీ తలంపునకు అన్నదాకరణము మాత్రము కాదు బావా. అయినను పోయిరా వలయు హస్తినకు
అచటి సంధి మాట ఎట్లైనను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు మందుగలుగు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు వద్దయు విందురెల్లరూ అయినను పోయిరావలయు హస్తినకు ఓయే కురు పాండవ సంధి విధాన ధవరేయ పాండవ దూత జనార్దన మా రాజుగారు తలంపు వేరు నీ తలంపు వేరుగానున్నది యుద్ధము యుద్ధమల్చు మది ఉబ్బక నీకుము మానివై అసంబద్ధంబులైన వాక్యంబుల్ పల్కకము అందెవ్వరెట్టులాడిన క్రుద్ధుడవై సంధి చెడగొట్టక ధర్మతనూజ కార్యంబు సంసిద్ధి అనొచ్చుమో అయి అనగు క్షేమము మాకు క్షేమము అన్నిట ప్రకృతి దుర్లలితుండును ఆజన్మ పాండవద్వేషియు ఐశ్వర్య మదమత్తుండును క్రూర పరాక్రమముండును దురుద్యోగియు మానియు అగు ఆస్యోధనుడు సచ్చుడకైనను తెగిన గాని తన మతము వదలడు అవును బావా వదలడు వాణి నైజము నీ వెరిగింది కాదు కృష్ణ చతురుపాయమునగాక తక్కిన చతురుపాయముల వాణిని నీ చక్కబరుపుబయ్యా గోపాలకృష్ణ అటులనే బావా ఏదో ఒక ఉపాయమున చతురుపాయమునగాక తక్కిన చతురుపాయముల వాణిని చక్కబరుచుకొని సంధి కావించుకొని వత్తును నీవు మాత్రము ముప్పొద్దుల మెక్కి హాయిగా శయనింపు తిండిపోత ఇవి మా బావ భీమసేనుడి పలుకులేనా నిదురవో చుంటివో లేక పెదరి పలుకుతుంటివో భీమసేనుడవే కావో చతురుపాయం బ్రన్.